హైవ్యూస్. నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది అంటారు. అసలు ఆ సామెత అది కాదని తెలుసా? నక్కకి నాగలోకానికి పొంతునేంటి, పోలికేంటి? అసలు నక్కేంటి జిత్తులు మారిది, అసలు కుదురుగా ఉండదు. దాని బుద్ధి వక్ర బుద్ధి, దాని బుద్ధి మోసబుద్ధి. ఈ నక్కేం చేసిద్ది, గుండ్రాక కాపు కాసుండిద్ది. ఎందుకు పులో సింహమో పెద్ద జంతువులు ఏమన్నా వేటకెళ్ళి దీన్ని తీసుకొని వస్తే అవి తినంగా మిగిలింది ఏంటో తినిద్ది. ఇది లేదు వేరే జంతువుల్ని మాటు వేసి మోసం చేసి తినేసింది. ఇలా ఏదో ఒకటి చేయటమే. సో అంత వరస్ట్ క్యాండిడేట్ ఈ నక్క. మరి అటువంటి నక్కకి నాగలోకానికి, నక్కకి నాగలోకం తేడా ఉంది అన్నట్టుగా అంటారు. నాగలోకం కాదు అది, నాకలోకం. నాక నాగా దగ్గర గా ప్లేస్లో ఖ, నాకలోకం. నాకము అంటే స్వర్గం, అంటే స్వర్గలోకం అని. స్వర్గానికి ఎవరు వెళ్తారు? పుణ్యపురుషులు, మంచి మంచి పనులు చేసినటువంటి వాళ్ళు, ఈ జీవితానికి గొప్ప సార్థకతను చేకూర్చుకున్నటువంటి వాళ్ళు. సో ఈ నక్క చేసేవన్నీ దిక్కుమాల పనులు, జిత్తుల మారి పనులు, వరస్ట్ పనులు. ఇటువంటి దానికి నరకానికి ప్రవేశం తప్ప స్వర్గానికి ప్రవేశం అనేది ఉండితే ఉండదు. అసలు స్వర్గంలో ప్రవేశం ఎవరికి? మంచివారికి, పుణ్యాత్ములకి. సో అదనమాట, ఈ నక్క అనేది వరస్ట్రా బాబు. నాకలోకం సూపర్, నక్క వరస్ట్, నాకలోకం సూపర్. అంటే నక్క చాలా తక్కువ స్థాయి, నాకలోకం స్వర్గం చాలా పెద్ద స్థాయి. సో ఆవేలు చెప్పేటప్పుడు గొప్పదానిని తక్కువ దానిని చెప్పేటప్పుడు ఇలా పోలుస్తారన్నమాట. నక్కకి నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. అర్థమైందా? సో ఇక్కడి నుంచి మీరు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడాని ఇక్కడ చదవండా, అది నాకలోకం అనుకోండి. మీరు తన పలకరాంటి ఇక్కడి నుంచి నక్కకి నాకలోకానికి అని. మొన్న మధ్య ఎప్పుడో చెప్పానబ్బా, పండుగప్పుడు కూడా పాత చీరని చెప్పేది, పండుగప్పుడు కూడా పాత మొగుడేనని చెప్పేసి మన వాళ్ళు అంటుంటారు. పాత మొగుడు కదరా బాబు, పాత మడుగు అని చెప్పేసి అన్నాను. మడుగు అంటే అక్కడ వస్త్రం. సో అలా ఈ నక్కకి నాకలోకానికి కూడా.